ఇప్పుడే హైదరాబాద్ లో దారుణం. భరత్ నగర్ ఫ్లైఓవర్ పై ఘోరం. ట్యాంకర్ ఢీ కొట్టి ఆర్టీసీ బస్సు చక్రాల కింద చనిపోయింది మహిళ. భరత్ నగర్ ఫ్లైఓవర్ పై ఘోరం జరిగింది. వాటర్ ట్యాంక్ ఢీకొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆమె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సునీతగా పోలీసులు అయితే ధృవీకరించారు. సునీత స్వస్థలం కర్నూలు శ్రీశైలం. అయితే నగరంలో ఓ ప్రైవేటు కాలనీలో జాబ్ చేస్తుందన్నమాట. ఉదయం కొక్కటిపల్లి నుంచి ఎర్రగడ్డ వైపు వెళ్తుండగా వాటర్ ట్యాంక్ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఆమె కింద పడిపోయింది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద అయితే ఆవిడ పనిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలో దిగి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. సో ఏది ఏమైనా పెను ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడైతే చనిపోవడం జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఇటీవల కాలంలో ఈ స్కూటీల ద్వారా పెద్ద పెద్ద వాహనాలు అయితే స్కూటీలను అయితే గుద్దుతూ ఉన్నాయి. వీరైతే చనిపోతూ ఉన్నారు. అదే అందులో భాగంగానే ఈ పెను ప్రమాదం అయితే జరిగిందనమాట.